बहुळ विद्यलये वाञ्चलुमिति मीरे बहुळ विद्यलये वाञ्चलुमिति मीरे पलुकुलंदु हीरो पलुकु जीरो बहुळ विद्यलये वाञ्चलुमिति मीरे पलुकुलंदु हीरो पनिकि जीरो तेलिवि तेटलु एन्नी उंडि फलंबेमी कोंचमैन आचरिंचरय्या కొంచెమైనా ఆచరించరయ్యా. There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say. విద్యార్థులారా, స్టూడెంట్స్, ఈనాటి విద్యలు కేవలము భౌతికమైనటువంటి సుఖశాంతుల నిమిత్తమై ప్రాకులాడుచున్నారు కాని, సమాజం యొక్క సుక్షేమం నిమిత్తమై కాని, ధర్మస్థాపన నిమిత్తమై కాని, లోకశాంతి నిమిత్తమై కాని ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు. ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ టు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ కంఫర్ట్ కన్వీనియన్సెస్ బట్ ఇట్ డస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ డజంట్ ఎయిమ్ ఎట్ ది సోషల్ వెల్ఫేర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద పీస్ యాజ్ ఎ హోల్ ఇన్ జనరల్. విద్యార్థులు కానీ విద్యావంతులు కానీ అమితమైన జీతమును ఆశించి ఉద్యోగంలో ప్రవేశించుటకు ఎంతయో ప్రయత్నిస్తున్నారు. స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ వ్యూ ద హైయర్ సాలరీ. ఉద్యోగం పురుష లక్షణమని, ఇది కేవలము పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని, ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమే కాక స్వార్థం అనేటువంటి యొక్క మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు. వి కన్సిడర్ ద జాబ్ ఇస్ ది క్వాలిఫికేషన్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అండ్ ద జాబ్ ఇస్ అండర్టేకెన్ ఫర్ సెల్ఫిష్ రీజన్ అండ్ నాట్ టు రెండర్ హెల్ప్ టు ద కంట్రీ బై అండ్ లార్జ్. తెల్లవారి 8 గంటలకు ఆఫీసులకు వెళ్లి లేక కళాశాలలకు వెళ్లి సాయంకాలం 4 గంటలకంతా తిరిగి ఇంటికి వస్తున్నారు. దే గో టు దేర్ ఆఫీసెస్ ఆర్ కాలేజెస్ యాస్ ద కేస్ మే బి అట్ 8 o'clock ఇన్ ద మార్నింగ్ అండ్ రిటర్న్ బై 5 o'clock ఇన్ ద ఈవినింగ్. ఆఫీసులు ఎందు కళాశాల ఎందు తామేమో శ్రమ పడినట్టుగాను తీరని పనుల్లో మునిగినట్టుగాను ఇంటికి వచ్చిన తక్షణమే 4 గంటలకు తమ డ్రెస్సును మార్చుకొని వేరు డ్రెస్సును అలంకరించుకొని విశ్రాంతి నిమిత్తమై శాంతి నిమిత్తమై క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు. దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ మచ్ టైర్డ్ ఎగ్జాస్టెడ్ ఇన్ దర్ ఆఫీసెస్ అండ్ కాలేజెస్ అండ్ బై ది టైమ్ దే రిటర్న్ ఇన్ ది ఈవినింగ్ దే విల్ చేంజ్ దేర్ డ్రెస్ అండ్ పుట్ ఆన్ ద ఈవినింగ్ డ్రెస్ అండ్ వుడ్ లైక్ టు హ్యావ్ రెస్ట్ ఇన్ క్లబ్. ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా? Is there peace in this club? ఈ క్లబ్బులు విశ్రాంతి అందిస్తున్నదా? Do they give you rest? లేదు లేదు. No. ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత. This is the weakness among the educated. నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను. Truly speaking, if he wants rest, he can as well take rest on his bed and go to sleep. కానీ ఈనాటి విద్యావంతులు
తమ విశ్రాంతి తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు. ద మోడర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫీల్ దట్ దేర్ ఇస్ రెస్ట్ అండ్ పీస్ ఇన్ దీస్ క్లబ్. అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతి? వాట్ డు దే డూ దేర్? కార్డ్స్ ఆడుతున్నారు. దే ప్లే కార్డ్స్. ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు. దే ఆల్సో టేక్ టు బాటిల్స్. దానివల్ల మైమర్చిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు. దే గెట్ ఇంటాక్సికేటెడ్ అండ్ దే థింక్ దట్ దే విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది టైర్సమ్నెస్. ఇది ఉత్తమ మార్గమా అధో మార్గమా? ఇస్ ఇట్ ఎ నోబుల్ పాత్ ఆర్ ద పాత్ దట్ పుట్ యు టు రూయిన్? ఇది విద్యావంతులు చేయవలసినటువంటి పనియా, విద్యాహీనులు చేయవలసినటువంటి పనియా? ఇస్ ఇట్ అప్రోప్రియేట్ యాక్షన్ ఫర్ ద ఎడ్యుకేటెడ్ ఆర్ ద వన్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఎన్ ఇల్లిటరేట్? ఇందులో శాంతి ఉన్నదని తప్ప త్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు. యు ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ యు హావ్ గాట్ ది పీస్ బై గెటింగ్ యువర్ సెల్ఫ్ ఇంటాక్సికేటెడ్ టేకింగ్ టు డ్రింక్. కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. బట్ ఇట్స్ హైలీ డేంజరస్. తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడా చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి. యు నాట్ ఓన్లీ లూజ్ యువర్ హెల్త్, యు విల్ స్పాయిల్ ద హోల్ సొసైటీ అండ్ పుట్ యువర్ ఫ్యామిలీ టు డిఫికల్ట్. ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి యొక్క కార్యములో లేక సమాజముందుకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి. సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యు కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ. ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది? ఆల్కహాలిజం టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ టేక్ యు? ఫస్ట్ ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్. ఫస్ట్ ది మ్యాన్ డ్రింక్స్ ద వైన్. నెక్స్ట్ ది వైన్ డ్రింక్స్ ది వైన్. సెకండ్ ది వైన్ డ్రింక్స్ ది వైన్. Third, the wine drinks the man. Third, the wine drinks the man. కట్టకడపడికి ఆ వైన్ తననే మింగివేస్తుంది. Finally, the wine would swallow the man. ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు. They do not recognize this truth or this fact and yet consider themselves intelligent. ఏదో తమ మిత్రులకంతా కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు. They feel that would be a sort of help to their friends. ఏమిటి? What help? తనతో కార్డ్స్ ఆడటానికి వచ్చినటువంటి వాడికి థ్యాంక్స్ చెప్తాం. They will say thanks to other person who come there to play cards. తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వాడికి థ్యాంక్స్ అంటాము. He says thanks to other friends who are there at the cocktail party. బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థ్యాంక్స్ అంటాము. They just join the bottle, say cheers and say thanks. ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు. To what sort of a plight it would take you can understand. ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు. Is not the quality of education. మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు, when we are in a village, ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు, if anyone helps us, ఏదైనా మాట్లాడించినప్పుడు, when they talk to you, హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాం. When you say how are you say thanks. మన కర్చీఫ్ మన కింద పడిపోతే మన కర్చీఫ్ మనకు ఎత్తించినందుకు థ్యాంక్స్ అంటున్నాము. When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks. ఎక్కడో ట్యాంకులో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము. The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax. బజారులో ఉన్నటువంటి ఒక పోలు నుంచి మన ఇంటికి కరెంటు సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము. When once the electric connection is given to your house, attached to a particular pole very close to you, you pay electricity bill. మనము కొనుక్కున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటే హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాము కార్పొరేషన్. You construct your house in the site that belongs to you, but you pay house tax. ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి? వాట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్స్? ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ ట్యాక్స్. ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ ఫ్యాన్, యూ హావ్ టు పే ది ఎలక్ట్రిక్ బిల్. వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్ కూడా ఇచ్చేసేస్తున్నాం. ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ వాటర్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద ట్యాప్, యూ హావ్ టు పే వాటర్ ట్యాక్స్. భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే
ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం? The wonderful breeze gifted by God. What kind of tax we pay? Tax manam bhagavantudiki andistunnam. What tax we pay to God? Suryudu jedipyamananga prakashistu jagattunanta veligistu undinanduku ee suryuniki manam em tax istunnam? Sun is shining brilliantly, giving us light. What tax we pay? Inka water kumbavarsham kurchi vankalu pravahinchi cheruvulu nindimpajesi ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాం? బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ యు హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ ద పంప్ సెట్. అల్పమైనటువంటి విషయాలకంత మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం. వి పే ట్యాక్స్ ఫర్ ఆల్ సెల్ఫిష్ పర్పసెస్. భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే. All God's gifts are offered freely. Gali free. The wind is water free. Water free. Water free. Light free. Light free. Sound free. Sound free. Anta free gani istunnadu Bhagavantudu. Everything is given to you free. Ee bhoomi anta Bhagavantudu anugrahinchinatundi. This earth is the gift of God. Bhagavantudu anugrahinchinatundi ee bhoomiki edo kontha limit pettukoni 40 by 30 ani set pettukunte deeniki tax manam kattunnam. Then once you have got certain boundary limit 40 by 30, you pay the tax. ఈ భూమిని ఎవరు అందించినటువంటిది? Who gave you that? భగవంతుడే. Only God. ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంలే. All five elements are divine. ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడాను భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం? We enjoy and experience being the beneficiaries. What tax we pay to God? ఈ ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా? Is this investigated, inquired by any man or educated person? Anityamu, asasthamu, asatyamainatvanti yokka prakrutamainatvanti yokka vishayamulaku manam enni o tax kattestunnamu. For all the entayo krutagnata telipukuntunnamu. For all the ephemeral transient things we pay the tax and express gratitude. Nityamaina, satyamaina, asasthamaina jeevithamulaku avasaramainatvanti yokka samasta shaktulu kudanu manaku anubhavinchinanduku emi tax istunnamu? Emi manaku thanks cheptunnamu? God has given us this eternal, most essential things, but what kind of gratitude we express? Yet we blame him, God, you have not given that and this. ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా. Instead of help, we are even harming. ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ ని చెల్లించడం లేదు. ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ. You don't pay the tax or express gratitude for all things that you received, but yet you want more. Kanukane ee durasalu perigipovatam chetane durgunamulu kuda nu danto paatu perigutu vastunnayi. Because of excessive desire you have bad habits too. Ee yokka durgunamulu perigipovatam chetane durahankaramulu kuda perugutunnayi. Because of these bad qualities you are egoistic. Durasa durahankaramu durgunamu మానవునికి సహజ లక్షణములు కావు. ఎక్సెసివ్ డిజైర్, బ్యాడ్ క్వాలిటీ, ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ. శాంతము, సహనము, సానుభూతి ఇవియే మానవుని ప్రధానమైన లక్షణములు. ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, ద ఫర్బేరెన్స్ అండ్ సింపతీ. నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి. వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు? Today mankind has no satisfaction. Truptiye ledu. No satisfaction whatsoever. Okanoka samayalo oka bhaktudu Narayanu darshinchadu. At one time a devotee visited Narayana. 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 Neevu endukosam ee Meru parvathanni srushtinchavu? Narayana, why have you built this Meru mountain? Bangaru kondanu srushtinchavu? You have created this mountain of gold. Inte kaadu. Not only this. తెలయేరు ఇరుకొండలు చిత్ర ప్రచిత్రోప తెలయేరు. The running flow of water. చిరుకొండలు. The mountains. చిత్ర ప్రయోగోప అరణ్యాయుధ విద్యలన్నీయు. And all the mysterious and peculiar forms of knowledge. ఎన్ని ఇస్తున్నావు నీవు భగవంతుడా? ఓ గాడ్, యు ఆర్ గివింగ్ ఎ లాట్. ఈ అడవులంతా కూడా నువ్వు పెంచి తద్వారా మానవులకంతా కూడా నువ్వు జీవశక్తిని ప్రసాదిస్తున్నావు. యు హావ్ క్రియేటెడ్ ద ఫారెస్ట్ అరౌండ్ అండ్ గివింగ్ అస్ ది ఎనర్జీ. నో అండ్ ఆక్సిజన్ ఫర్ ఆక్సిజన్. మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువునంతా కూడా ఈ అడవులంతా తీసుకుంటున్నాయి.
carbon dioxide. The carbon dioxide exhaled by mankind is received by plants around in the forest. కొండలను సృష్టిస్తున్నావు. You create mountains. ఈ మేఘమును కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు. And you stop the clouds that pass off and give us the rain. మౌళి గుడికెడు చంద్ర మర్కండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ కటహేమ మయవజ్ర కాటంకములతోడ విక్షాస్త్రవద్దయా వృష్టితోడ నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు. ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్. మౌళి గుడికెడు చంద్ర మర్కండ కళతోడ విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్. ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్? వెర్ ఇస్ ద మూన్? తన శిరస్సు పైన పెట్టుకున్నాడు. మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్. ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు? హౌ హెస్ హి కెప్ట్ ఇట్? లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు. మూన్ హెస్ డెకరేటెడ్ హి సెడ్ బై వే ఆఫ్ లైట్ హౌస్. చల్లదనమును అందరికి అందిస్తూ ఉన్నాడు. ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్. మౌళి గుడికెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్ డంబైన పాల నేత్రంబుతోడ విత్ ది థర్డ్ ఐ ద సెంటర్ కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ విత్ కుంకుమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో తాటంకములతోడ విక్షశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు కొల్లలాడు ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతులను అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతం నిమిత్తమై అరుళ్లు దాచుకుంటున్నాడు మానవుడు. When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy. ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు. Such a heart is gifted to mankind. ఎట్టి హృదయము? What sort of a heart? చల్లని హృదయము. That's so cool. కరుణా హృదయము. One of compassion. ప్రేమ హృదయము. One of love. జాలి గుండెలు. That is all sympathy, ఇలాంటి mercy. భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం. Though God has gifted us such a noble heart, we are spoiling. దానంతా మాలిన్యం చేసుకుంటున్నాము. We get it polluted. ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రం గావించుకోవటము. వీ మేక్ ఇట్ అన్సేక్రెడ్. ఇది కేవలము ఒక విధమైన మానవత్వానికే తీరని లోటుగా ఉంటుండాలి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డర్త్ ఇన్ హ్యూమన్ క్వాలిటీ. కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ కట్టాలి. హావింగ్ బీన్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, ప్రాచీన కాలంలో మహర్షులు బలి అని పేరు పెడుతూ వచ్చారు. తేజస్ in the olden days called it bali or sacrifice. Bali ivatamu bhagavantunaku ani sacrifice by way of tax to God. Bali nanka edo oka prani ni bhagavantuniki bali ivatamani misunderstanding chestunnaru, aparthamu chestunnaru prajalu. People misunderstood that sacrifice meant sacrificing an animal. Bali anaga sacrifice kaadu, oka prani ni himsinchadam kaadu. It's not harming any animal. Bali anaga tax ani deeniki artham. Your bali or sacrifice meant tax. ఈ పదములకు ఎన్నెన్ని అర్థములో ఉంటున్నాయి. సో మెనీ మీనింగ్స్ దే హావ్. ఇంకా చిన్న ఉదాహరణలు, ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము. దేర్ ఇస్ వన్ నేమ్, బై నేమ్ శిఖండి. శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అంటుంటున్నాం. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
We take the wrong meaning. Secondly, man, neither a man nor a woman. Anaga, Krishnudu, aa shikapinchamunu darshinchinatundi okka Krishnudu pere Shikhandi. Narayanuku Shikhandi ani peru pettaru. Narayana is called Shikhandi. Krishna is called Shikhandi. Shikamanaga, nemali pinchamunu dharinchinatundi vaadu Shikhandi. Shikhandi is the one that wears the peacock's feather. Krishnudu. Krishna himself. ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నియో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము. సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్ వి గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండ్. కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు. సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్. ట్యాక్స్ అన్నాడు. ఇట్స్ ఎ ట్యాక్స్. భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి. వి హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్. ఏమిటి ఈ ట్యాక్స్? వాట్స్ దిస్ ట్యాక్స్? అనగా మీనింగ్ మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్. అది ఏ విధంగా తెలుపుకోవటము? హౌ డు ఎక్స్ప్రెస్? ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే. యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్. నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే. ఆల్ ది బ్లిస్ దట్ యు ఎంజాయ్డ్ ఎట్ హార్ట్ is conveyed by word in your prayer. సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ అందించాలి. You should utter all true words, words full of truth, and pay the tax. కంఠం సత్యస్య భూషణం. It is the truth that's the real jewel to the neck. హస్తం చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునకు ఇది హస్తం, భూషణం. And is the charity that's the precious ornament to the hand. ఈ హస్తము చేత భగవంతుని ప్రార్థించాలి. With these hands we should pray to God. అది ఏ పోతను కూడా చెప్పాడు. That's what పోతను said. ఓ రామా, ఓ రామా, చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగారి కీర్తి నుడువడేని. If we don't pray to God with both these hands and if we don't sing his glory with full throat, ఏ అభిమాన మమకారము లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి. వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొసెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్. కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు. Though some have got good voices, they don't sing well. Enduku variki ee naaluku undedi? Why the tongue is given? Kevalam tinadaniki naaluku ichindedi? Is it only to eat? Naaluku undi kuda nu bhagavantuni yokka bhajan lopala paadalu paadalekapothunnaru. Idi kevalam karma phalame. Though they have the tongue, they don't sing the glory of God. It is their fate. Idi kevalam kappanaaluku maatrame. It is like the tongue of a frog. కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని? వై ది టంగ్ ఇస్ ప్రెసెంట్? భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు. ది టంగ్ ఇస్ గిఫ్టెడ్ ఓన్లీ టు చాంట్. దీనిని స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో. సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ పే ది టాక్స్. లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు. అదర్వైజ్ యుల్ బి ఇండెటెడ్. చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏం ప్రయోజనము? విత్ బోత్ ది హ్యాండ్స్ ఇఫ్ యు డోంట్ డు భజన్, ఇఫ్ యు కాంట్, వాట్ ఫార్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఇట్? కనుక ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి. జాయిన్ బోత్ ది హ్యాండ్స్, దట్ ఇస్ ది యూనిఫికేషన్ ఆఫ్ ది టెన్ సెన్సెస్. కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్స్ చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి. దేర్ఫోర్ ద ప్రొసీజర్ రిక్వైర్స్. అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం. ఇఫ్ యూ డోంట్ పే ది ట్యాక్స్ యుల్ బి ఇండెటెడ్. కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము. ఇట్ ఓన్లీ మీన్స్ you are against God. Parula dooshinchina papa phalam babbu. If you accuse anybody, it amounts to a sin. Parulu kadadi varu paramatmudevunaya. They are not others in the true sense, they are divine. God parulu parulu anukuntunnamu, parulu evvaru leru, akkada paramatmude undedi. You think that others are there? No, God himself. Parulanta paramatma swarupule. All others from your point of view, no, they're God himself. Kanuka evvarini manam vimarsincharadu. Therefore we should not criticize anybody. Evvarini manam dooshincharadu. We should not hate anybody. Andariki manam taginatvanti krutagnatanu andinchali. We should express gratitude to all. Jagatlo prati manavun nunchi kudanu edo anto into manam upakaram andukuntunnam. In this world we receive help in one way or other from everyone. Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
Really, we make use of all the knack to escape from all the consequences. The modern education is running along the wrong direction. That has killed the human nature altogether. Because of the knack and the crack, the humanism is gone. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను. భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్. ఒక కొలం లోపల ఇన్ ఎ లేక్ ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది. దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్. ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి. ఆన్ అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ. ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి. ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము. దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ. అంటే చూడు, ఈటబుల్ ఫ్రూట్స్ విత్ ఈటబుల్ ఫ్రూట్స్. ఈ ఫలమునంతా భుజిస్తూ ఉంటుంటాడు. దట్ ఈట్స్ ఆల్ ద ఇది భుజించడము, కింద పడవేయటము. ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్. కింద పడవేసినటువంటి ఒక రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది. ద క్రొకడైల్ will be eating all the left over there and even inga konta kaalam chakkaga tinindi aa crocodile kuda nu chakkaga balchindi. As time passed off, the crocodile also has grown fatty. Ee kotiki crocodile kuda chakkaga sneham erpadipoyindi. It's a very good friendship between the monkey and the crocodile. Ee crocodile cheppindi, the crocodile said, oh monkey baba, ఓ బ్రదర్ ఇన్ లా మంకీ, ఓ బ్రదర్ ఇన్ లా మంకీ, ఓ బ్రదర్ ఇన్ లా మంకీ, నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను. I am just enjoying the banquet so nicely given by you. కనుక నీవు కూడాను మా ఇంటికి ఒక దూరం చుట్టి విందు మా విందును ఆరగించాలి అని. You also visit us one day and accept hospitality. ఇది కోతికి ఆశ్చర్యం వేసింది. The monkey was surprised. ఇది ఎక్కడ ఇల్లు ఉంటుందాది, ఇది ఎక్కడ నివసిస్తుందాది అని అనుకుని కొంచెం యోచన చేసింది. The monkey thought over for some time, where is the residence of this crocodile? ఈ మంకీ ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ. Monkey is just our forefather born to our birth. చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి. ద మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్. ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కూడా లేదు. వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్. అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు. దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామా. దెన్ ఎంత కార్యం సాధించాడు. వాట్ అన్ అకాంప్లిష్మెంట్ యు నో. సరే, ఇది ఒప్పుకుంది పాపం. Yes, it accepted the proposal. నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి? హౌ ఐ మై టు కమ్ టు యువర్ నీళ్ళలో దిగలేను. I cannot get into the water. నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు. You cannot go over to the bank. కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది. How am I to come to you? అయ్యో స్నేహితుడా, నాకు ఇంత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి. He said, oh friend, I got this huge body, you can sit on my back, I'll take you. సరే కూర్చుంది. Yes, the monkey said. సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని. ద క్రొకడైల్ రివీల్ ద సీక్రెట్ వెన్ ఇట్ వాజ్ అబౌట్ రీచ్ ద షోర్. లేదు లేదు. నో. ఓ బావా, ఓ బ్రదర్ ఇన్ లా, నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి. మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్. కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చాను అన్నాడు. ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యు హియర్. కోతి చాలా యోచన చేసింది. మంకీ వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే. ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్. నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు? వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్? నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అని. యాజ్ ఐ హావ్ బీన్ జంపింగ్ ఫ్రమ్ దిస్ ట్రీ టు దట్ అదర్ ట్రీ టాప్, the heart may fall down at one place, therefore I kept it hanging on another tree top there. నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను. I continuously jump. అప్పుడు ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా. The heart may fall down, therefore I kept it in security. రివర్స్, వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేసేస్తాను అన్నాడు. Now let's go back, let's go reverse, I bring back my heart. ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు. Crocodile is a dunce, not intelligent. సిద్ధిగా ఉంది కానీ బుద్ధి లేదు. It has got the strength but no intelligence. ఇలాంటి విద్యావంతుల వలె ఉంటుంది. That the crocodile is like modern education, educate people. ఉండని ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా. With the desire that it will give the heart, it returned as it's going to club. ఇక్కడ నేను దిగిపోయి గుండెం తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది. He said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree. ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్నించి ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమని. దెన్ ఓ క్రొకడైల్, వాట్ ఎ ఫూల్ యు ఆర్, ఇస్ ఇట్ పాసిబుల్ టు సెపరేట్ హార్ట్ ఫ్రమ్ మీ, ఐ డోంట్ వాంట్ సచ్ ఎ ఫ్రెండ్. నో, ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు? వై షుడ్ ఐ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఎ డన్సీ? ఫ్రెండ్స్ కావాలంటే తెలివి కలిగిన వారిగా ఉండాలి.
My friends, it should be నా కష్టముల యందు సుఖమునందు కూడాను నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది. So you cannot express gratitude through this act of act. భగవంతునికి అర్పితం చేయాలి. You have to offer surrender wholeheartedly. ఇది ఏ మన యొక్క ట్యాక్స్. This is the tax. ఏ హృదయంబు నొసగితివో ఈసే నాకు. Oh God, that heart you have given me then. ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు. It's not of our own. నీ వందించినది. It's your gift. మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. Oh God, I'll offer it to you. నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను. I'm giving you that you have given me. నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను? I haven't brought myself. I am nothing. Everything is you. You are everything. Everything you only. I am nothing. మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. I will offer the same heart that you gave me. పరగవేరేమిదెట్టు నీ పాదార్చనకును. To worship your lotus feet, what else can I bring? అంజలికిటింతు అందుకు వయ్యని. I offer my obeisance and sincere respect. ఇది నీకు అందించేటువంటి యొక్క ఇది ఆఫర్. This is the offer I make. నేను అంతకంటే వేరేం చేయలేను. I can't do more than this. నేనే సర్వస్వము నీ యొక్క సొత్తే. I offer myself entirely to you. నా దగ్గర ఏమిటి? What else I have? ఏమైనా ఉంటే అది నువ్విచ్చినటువంటిది. If I have anything, అదంతా నీదే. It's all yours. నాది అనేటువంటిది ఎక్కడా లేదు. Nothing like mine. ఇది శేషశయనుడైనటువంటి యొక్క శేషవాహనుడు అయినటువంటి రాములకు ఆ రకమైనటువంటి యొక్క తత్వాన్ని బోధిస్తూ వచ్చాడు. This is the nature that's taught. లక్ష్మణుడు రాములతో ప్రార్థిస్తూ వచ్చాడు. Lakshmana was praying to Rama. Madiya dhana dharadi sarvabhara samarpitam atmanam teshabhutam vi rachamam siranagati. Lakshmana prayed to Rama. What is this surrender? Nalo yemi ledu. I don't have anything. Kanaka anta nide ane. Everything is yours. Idi manam bhagavantuniki ivvalsinatvanti yokka tax. This is the tax that is to be paid to God. అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే. So long we don't pay that, we have to be born again and again. ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే. We have to take several forms. నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా. Theist or atheist or theistic atheist or atheistic theist whomsoever may be. కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది. That's the theist has must offer that. ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక టాక్స్ ను మనం అందించడానికి సిద్ధం లేకుండా. Without being ready to pay sacred tax. భక్తులము భక్తులము అని అనిపించుకుంటున్నాము. We call ourselves devotees. భక్తి అనే పేరే అది ఒక డిగ్రీగా ఉంటుంది. The devotion itself is just a name. ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే if you want to get a job. నేమ్ రాస్తారు పలానా సో అండ్ సో అని వేసేసి తర్వాత MBA అని వేసేస్తారు లేక IAS అని వేసేస్తారు లేక IPS అని వేస్తుంటారు. As they apply, they write down their name and say so and so MBA. Their degree. కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు. దే గివ్ యూ జాబ్స్ సీయింగ్ యువర్ డిగ్రీస్. కానీ ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు. బట్ ఎ పర్సన్ విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ వాంటెడ్ ఎ జాబ్. రామయ్య అని రాశాడు. హీ రోట్ రామయ్య. టిడి ఎఫ్ సార్ ఎఫ్ ఎస్ ఎఫ్ ఎస్ అని రాశాడు. హీ రోట్ లైక్ దాట్. టిడి ఎఫ్ ఎస్ ఎఫ్ ఎస్ ఏమిట్రా ఈ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి? Means 10 daughters. TD. T 10D daughters. TD. F yes. F yes. Anaga empty. 5 sons. F yes. F for 5. Ina degree annadata. This is my degree. Inaati manavudi degree idiya. Is this the pillal kattam degree na? Is to have children, is that a degree? Adi kaadu manavu. No. Ye degree manaku? Sunvantrisse amrutasya putraha. Adi mana degree. The degree is that you are the son of immortality. నేను భగవంతుని యొక్క దాసుడను. I'm the servant of God. భగవంతుని యొక్క అంశమును. I'm spark of the divine. భగవంతుని యొక్క ఇది శేషము. I'm just ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అని భావించాలి. We should know that we are the reflection of the divine. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే. You are my spark. నీవు ప్రకృతి అంశం కాదు. You are not of nature. పంచభూత అంశం కాదు. సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు. Verily you are the spark of the divine. ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము? Without aspiring, struggling for that high degree, we work for a low degree. శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని
నమ్మరాదా మాట నమ్మనమున. Though 100 years lifespan is prescribed, you cannot believe it. Balyamando. Childhood. Leka prayamando. In youth. Leka musaliyando. Old age. Leka mudimiyando. Or old advanced age. Urano adavino. Either in the town or in the forest. Udada madhyambuno. Or in the water. Yeppudo vida chedi yerukaledu. When you are going to die is not Maraname known. Nist- Death is certain. ఎప్పటికైనా అది నిశ్చయం. That is certain. కనుక ఎప్పుడు, when, ఎక్కడో, where, ఏ విధంగానో, how, కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తూ. Therefore, I offer that even now. ఇది సత్యమైనటువంటిది కాదు. This is not permanent. దేహం ఒక నీటి బుడగ. Body is like a water bubble. Body is like a water mind bubble. Mind is like a mad monkey. Mind is like don't a mad follow monkey. The mind. Don't follow the body. Conscience. Follow the conscience. ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి. We should follow the conscience. అది ఏ హృదయము? That is heart. ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు. We should be true aspirants to offer our own heart. లేనటువంటివి ఎక్కడా నీ దగ్గర లేవు. Nothing that with you that doesn't belong to God. Anta bhagavantun daggara unnadi. Everything is God. Inka etuvanti unnayo. What sort of things are still there? Evariki teliyadu. No one knows. Anta viluvainatuvanti vanni unnayi bhagavantun daggara. Valuables are with God. Kani tuchchamainatuvanti okka phalam nandinchatamu maadi poi oodi poyetuvanti vaadi poyetuvanti pushpam nandinchatamu iviya manam cheyavalsina tax. We pay the tax by offering the flowers that are bound to fade away someday or other. We offer food that are bound to decay. దేహమనే పత్రము. బాడీ ఇస్ ద లీఫ్. హృదయమనే ఫలము. ద హార్ట్ ఇస్ ద ఫ్రూట్. హృదయమనే పుష్పము. అండ్ ద హార్ట్ ఇస్ ద ఫ్లవర్. మైండ్ అనేటువంటి ఫలము. మైండ్ ఇస్ ద ఫ్రూట్. ఆనందం అనేటువంటి తోయము. అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్. ఆనంద బాష్పములు అందించాలి. ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ ఆఫర్ టు గాడ్. అంతేకాని శోక బాష్పములు కాదు. Not the tears of grief or sorrow. ఈ విధంగా భగవంతుడికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి. Lots of things that we have got to offer to God. కానీ అతి సత్య సన్నిత్యమైనటువంటి యొక్క విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. But we are not making an effort to know such an eternal truth. మన దృష్టికి తోచినటువంటివి, ఈ చర్మ చెట్టులో కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము. We just offer those that we see with our physical eye. ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా ఏ నాటికైనా ఒకనాటికి అనిత్యమే. ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరీ. అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం. ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ. సత్యం అనేది ఒక్కటే. ట్రూత్ ఈజ్ వన్. నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మతత్వము. యువర్ లైఫ్ అండ్ దట్ ది డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్. కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే. కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు. దేర్ ఇస్ నో పీస్ ఇన్ ప్లే. తాగటంలో మనకు శాంతి లేదు. నో పీస్ ఇన్ డ్రింక్. తినటంలో మనకు శాంతి లేదు. నాట్ ఇన్ ఈటింగ్. ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చు కదా. ఇఫ్ దేర్ ఇస్ పీస్ వీ కెన్ ఈట్ కంటిన్యూస్లీ ఆల్ రౌండ్ ద 24 అవర్స్. ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి. దే విల్ టేక్ యు ఆన్ ద రాంగ్ సైడ్ అండ్ మేక్ యూ డెమోనిక్ అల్టిమేట్లీ. కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు. వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది. కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు. ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్. వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్. కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు ప్రజలకు అందించాలి. దేర్ఫోర్ వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ బేస్డ్ ఆన్ దిస్ విజ్డమ్ దట్ వీ అక్వైర్. మన తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి. వీ షుడ్ ప్రొపగేట్ టు ఎవ్రీబడీ దట్ విత్ హూమ్ సర్ వీ ఏది సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి. దట్ ఎటర్నల్ ట్రూత్ హాస్ గాట్ టు బి షేర్డ్ విత్ ద ఫెలో మ్యాన్. విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంట్లో త్రోవం చూపించాలి. స్టూడెంట్స్ వాట్ ది అవుట్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ share it with the fellow men there in society and show them the proper path. Vidya kevalam potta kooti kosam kaadu. Education is not merely meant for a living. Rushi kooti kosamu. Vidya vijnanam kosam. This education is for vijnan or wisdom. Vijnanam kavali manaku. It's the wisdom that we need. Yemti aa vijnanam. What is that? Nityanatya parisilana shakti vijnanam. That vijnana wisdom. Vichchana gnanam tho koodinatvanti vijnanam. This wisdom is of one of discrimination and discretion. Kanuka so మనం ఈనాడు
అనేక మందిని మనం కండతో చూస్తున్నాము. టుడే వి సీ మెన్ మన అశాంతి ఎక్కడనో దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకి ఏమి అర్థమే కావటం లేదు. We don't know where this restlessness is, the solution for that. ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు. We should give the medicine appropriate to the sickness. కడుపులో నొప్పి ఏంటంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం. When there is stomachache, we don't put eye text to the eye. ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా? Do you find any relief? కనుకనే మనం నొప్పి ఒకటి ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది. The complaint is at some point. అనగా మన అశాంతి ఒకటి, ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనవి చేస్తున్నాం మనం. We don't understand the causes for restlessness and our solutions are totally opposite and different. ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు. The father has only son. కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకు పోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలకు వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది. When the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion. Father loves his son very much. As the son was crying, the father went to the doctor. Doctor said, he gave ointment. తేలు కుట్టిన దగ్గర దీని రుద్దు కొంత మత్తు ఎక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు. ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ద స్కార్పియన్ హ్యాస్ బిటన్. కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం మాత్రం గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి. ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్ వేర్ వర్ యు బిటన్. నాన్న ఆ మూల కుట్టింది అన్నాడు. ఇస్ ద సన్ సెడ్ ఫాదర్ అండ్ ఈ ఆయింట్మెంట్ తీసుకున్నాడు మూల దిక్కాడు. అండ్ దెన్ హి అప్లైడ్ ద ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్. ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి, కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా? When this ointment is applied there in the corner of the room, there's no relief for the pain. ప్రయత్నంలంతా అట్లాటిగానే ఉన్నాయి. All our modern efforts are of మన అశాంతి ఎక్కడ నుంచి వచ్చింది? Where is this restlessness? దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. We have to know the causes for this restlessness and find solution. ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా we don't know the truth. బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. పెయిన్ ఇస్ ఎట్ వన్ పాయింట్ వేర్ ఎస్ ది డ్రగ్ మెడిసిన్ గివెన్ ఇస్ ఎట్ అనదర్. కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము. వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇన్ ద మౌంటైన్ టాప్ అండ్ హిమాలయస్ టు. దైవం ఎక్కడ లేదు, అక్కడ చూసినా ఉన్నాడు. God is everywhere, wherever దైవము. You are God. దైవము ఎక్కడో బయట కాదుండేది, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు. God is present in you, residing there in you, with you, above you, below you, around you. God is in you, with you, above you, below you, around you. కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది నీవు చూస్తూ ఉంటే నీకు ఎట్లా చిక్కుతాడు? If you want to be in search of God, where else can you find నీ దృష్టిని అంతర్ముఖం గావించు. But turn inward. ఆ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకో. Strengthen that faith. అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు. If you say that God is here and he is not there, he is not an aspirant. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. Here and there God is present. ఎక్కడ చూసినా కూడా ఒక్కడే ఉంటున్నాడు. Everywhere he is only one. రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. God is only one, not two, only one. నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు. There is nothing like your God. కేవలం అభిమానం యొక్క అజ్ఞానము. This is only ignorance due to attachment. రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు. Rama and Krishna are not. శివుడు వేరు రాముడు వేరు కాదు. Shiva అంత రూపనామం వేరు వేరే. The names ఒక్కడే. The names and forms are different but God is one. కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు. వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్. ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటానికి. సాయి హాస్ ఇన్కార్నేటెడ్ టు ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్. ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండేది. సాయి హాస్ డిసెండెడ్ to show God everywhere, wherever you want to find him. దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు. యూ మే సే వై హాస్ హీ డిసెండెడ్. కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా. బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ టు టెల్ యు. ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా? యు హావ్ గాట్ ది కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. యు గెట్ డూ యు గెట్ ద లైట్? పూలు తూది దారం ఉంది, పుష్పమాల తానగునా? యు గాట్ ద ఫ్లవర్స్ ద నీడిల్ అండ్ ద థ్రెడ్, కెన్ యూ మేక్ ఇట్ ఎ గార్లాండ్? వాడు కుట్టేవాడు ఉండాలి కదా. దేర్ మస్ట్ బి టు మేక్ ఎ గార్లాండ్. సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగునా? ద డైమండ్స్ అండ్ గోల్డ్ ఆర్ దేర్,
Can that be a jewelry? ఒక జ్యువెలరీ ఉండాలి కదా. There must be gold. అదే రీతిగాని దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి. రైలు బరువుకు నడిపించు డ్రైవర్ ఉందా? For the train to go fast, there is a driver. Automatic light ku avadulunda. There are certain limits to the light of the automatic line. Vagadu janagatini srishtimpandavaladi. There must be creator for this creation. Oka rail drive cheyalante oka driver kavali kada. To drive the train, you need a driver, don't you? Automatic light kunte kuda avadulu undali kada. Automatic light, should there be certain boundaries? Vagadu jagatini srishtimpa undavalada. Should there not be creator for this creation? Kanukani ikkada ekkada chuchina unnadu ani cheppadaniki oka raavali. Sai has incarnated to tell you that God is everywhere. ఆ విధంగా తెలపడానికి వచ్చేటువంటివే అవతారములంతా. Avatar has got this purpose to inform you that God is everywhere. కేవలం తెలపడం మాత్రమే కాదు తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి. Not merely to declare but to share the divine love with everybody. అంత పంచడానికి వచ్చినాడు. He has come here to share with everybody. కానీ హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది. But as is the container of your heart, సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి. Therefore, we have to widen and expand our container because of vision in the conversation. ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది. If you make it big and bigger, you can get lots more and more. భవ భయ హరణ వందిత చరణ భవ భయ భవ భయ హరణ వందిత చరణ జయ రాగ జయ మాధవ చౌరి జయ మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దగన నారాయణ కేశవ జయ మాధవ చౌరీ జయ రాజ జయ మాధవ.